నాయన ఊరికొచ్చిండు ఇంత పని చేస్తివిరా దరిద్రుడా తల్లిని చంపుతివని వాళ్ళ నాయన ఊరికొచ్చి వంగబెట్టి ఈపులకెళ్ళి రెండు గుద్దిండు వాడు మరలవాడి నాయనను కూడా కొట్టిండు ఆయన కూడా స్పాట్లో చచ్చిపోయిండు మరిగా సంపేస్తే మర్డర్లు చేస్తే పోలీసు వాళ్ళు ఊకోరు కదా పట్టుకున్నారు జైల్లో పెట్టిండ్రు పెట్టినాక ఈ శిక్ష చేయాలే కదా జడ్జి గారి దగ్గర తీసుకుపోయిను ఆ జడ్జి గారు పాపం మంచోడు మన ఇంద్రకరణ్ రెడ్డి సాబ్ లెక్క చాలా చాలా మంచోడు సల్లటి మనిషి చాలా కూల్ గా కామ్ ఉండే మనిషి ఆయన చూసినట పిల్లగాని చూసి కిందకి వెళ్ళి మిద్దాక చూసినట అరే నేను నా 35 40 ఏళ్ళల చాలా మంది లుచ్చగాళ్ళని చూసిన చాలా మంది లత్కోరగాళ్ళని చూసిన చాలా మంది గలీజ్ గలీజ్ గాళ్ళని చూసిన ఆఖరికి నా అదృష్టం బాగలేక రేవంత్ రెడ్డిని కూడా చూసిన కానీ నీ అంత లుచ్చగాని అయితే చూడలేదురా సొంత తల్లిదండ్రినే చంపినావు ఏం చేయాలో నాకైతే అర్థమైతలేదు ఏం శిక్ష చేయాలో నీకు నువ్వే చెప్పురా అన్నాడట అంటే ఆ పిల్లగాడు ఏమన్నాడట తెలుసా అప్పుడు అయ్యా జడ్జి గారు నాకు అమ్మ అయ్యా లేరు సార్ నేను అనాథ పిల్లగాని సార్ నన్ను ఇడిచిపెట్టు సార్ నీకు దయ ఉంటుంది అన్నాడట వాడు అర్థమైందా నేను చెప్పింది అమ్మ అయ్యా లేరని అమ్మ అయ్యా చంపినోడే వచ్చి అమ్మ అయ్యా లేరు సార్ అనాథనంటే మరి కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వాలా 60 ఏళ్ళు లాగం చేసి మళ్ళీ వచ్చి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇది ఎందుకుంది అట్లెందుకుంది అంటే మరి నువ్వేం చేసినావు 50 ఏళ్ళు గుడ్డి గుర్రాల పనులు దోమినవా ఆనాడు ఏం చేసినావు అధికారం ఇచ్చినప్పుడే నేను అడుగుతా ఉన్నా ఒక మాట దయచేసి మోసపోకండి ఆలోచించండి మంచి చేసినా మనను కాపాడుకున్నా ఇవాళ ఇప్పుడే అన్న చెప్తున్నాడు వచ్చి నాకు ఎంత ఫికర్తోని నిర్మల్ మాస్టర్ ప్లాన్ గురించి కూడా ఆగమాగం చేసిండ్రు గందరగోళం చేసిరు ఇక్కడ కొంతమంది నాయకులు అని చెప్తే నేను వారితో ఒకటే చెప్తా ఉన్నా నిర్మల్ జిల్లా కేంద్రమైంది మంచిగా చేసుకోవాలి ప్రణాళికబద్ధంగా పనిచేసుకోవాలి ఆగం కావద్దు రెచ్చగొట్టేటోళ్ళు ఎప్పటికి ఉంటారు కానీ పట్టణం అనేది మన కోసం కాదు మనం పోయిన తర్వాత మన పిల్లలు కూడా ఉంటారు ఇక్కడ పట్టణాభివృద్ధి ప్రణాళికబద్ధంగా జరగాలి రైతులకు నష్టం కాకుండా జరగాలి తప్పకుండా అన్నతోని మీ అందరితోని సంప్రదించిన తర్వాతనే ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిష్కరించినాకనే చేస్తాం తప్ప ఆగమాగం ఏం కూడా చేయం నిర్మల్ పట్టణంలో ఉన్న మా కౌన్సిలర్ మిత్రులు మా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అందరూ కూడా ప్రజలకు చెప్పండి ఎవ్వలకు అన్యాయం జరగకుండా చేస్తాం ఆ విషయంలో మనవద్దు ఇక నిర్మల్ అయితే బాగైంది నేను చూసిన హెలికాప్టర్లకు వెళ్ళి చూసిన కింద దిగినాక కూడా చూసిన నేను 15 ఏళ్ల కింద చూసిన నిర్మల్కు ఇప్పటి నిర్మల్కు పోలిక కూడా లేదు ఎవరన్నా ఇప్పుడు కొత్తగా దుబాయ్కి వెళ్ళో ఆడికెళ్ళో ఈడికెళ్ళో వస్తే ఇది మా ఊరేనా వేరే ఊరా అని చెప్పి మరలిపోయే ప్రమాదం కూడా ఉంది గంత బాగైంది మీ నిర్మల్ దానికోసం గట్టిగా ఇంద్రకరణ్ రెడ్డి గారికి సపోర్ట్లు కొట్టాల కాకపోతే కొద్దిగా ఖానాపూర్ వెనకబడ్డది అంతేనా అందుకే నేను మీ అందరికి మాట ఇస్తా ఉన్నా తమ్ముడు జాన్సన్ ని గెలిపియండి నిర్మల్తోని పోటీ పడదాం నిర్మల్తోని ఆగుర్రా బయ్ ఇనరు ఏం లేదు మీ లొల్లి నిర్మల్తోని పోటీ పడదాం మంత్రి గారి నియోజకవర్గంతోని ఖానాపూర్ ని అభివృద్ధిలో పోటీలు పడే విధంగా చేద్దాం జాన్సన్ ను మంచి మెజారిటీతో గెలిపించండి మరి శాసనసభకు పంపించండి అదేవిధంగా అనిల్ జాదవ్ గారిని వారిని కూడా బోత్ నియోజకవర్గం నుంచి పెద్ద మెజారిటీతో గెలిపించండి ఇక మా విఠలన్న నిడవే మా విఠలన్న మంచి వ్యక్తి చల్లటి మనిషి మీ ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు అందరూ మంచోళ్ళే కాబట్టి అన్న కూడా చాలా మంచి మనిషి అన్నను కూడా మంచి మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపించండి నాకు ఇంకా బాన్స్వాడ పోయేది ఉంది కాబట్టి పోయేటందుకు పర్మిషన్ ఇవ్వమని చెప్పి కోరుతూ పక్కాగా మూడు కొత్త మండలాలు కూడా వచ్చినాయి పొన్కలోళ్ళు ఉన్నారా ఇక్కడ పొన్కల్ ఉన్నారా పొన్కలోళ్ళు లొల్లి పెట్టి మండలు తెచ్చుకున్నారు మీకు కూడా ముబారక్ అదేవిధంగా ముదోల్లో కూడా రెండు మండలాలు వచ్చినాయి కొత్తగా మీకు కూడా ముబారక్ రెండు ఇచ్చినామే కానీ ఇంకో మూడు డిమాండ్లు చాలు అయినాయి మీకు కూడా ముబారక్ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు ఫారెస్ట్ ది ఇంతకుముందే ఐక్యరెడ్డి గారికి జాన్సన్ చెప్పిండు ఒక టోల్ ఏదో అడ్డం ఉన్నది దాన్ని తీసేయాలని చెప్పిండు తప్పకుండా తీసేస్తా అని మంత్రి గారు కూడా చెప్పినారు తప్పకుండా జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ గట్టిగా గట్టిగా హైదరాబాద్ కినవడాలి కారు గుర్తుకే కారు